సిపిఎం తెలంగాణ కమిటీ తరఫున, మహాజన పాదయాత్ర కార్యకర్త తరఫున అందరికి నమస్కారం తెలియజేస్తున్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మేము అక్టోబర్ 17వ తేదీన దాదాపు 2 మాసాల 15 రోజులైంది యాత్ర ప్రారంభం చేసి, ఇప్పటికీ 1850 కిలోమీటర్లు నడిచాం. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాల్లో కూడా 4000 కిలోమీటర్లు నడిచి అన్ని మండలాలు గ్రామాలు తిరిగి ప్రజల్ని కలుసుకొని వాళ్ళ బాధలు తెలుసుకొని దాని పరిష్కార మార్గాల గురించి ప్రజలకు చైతన్యం ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో యాత్ర చేస్తున్నాం. యాత్ర వచ్చే సంవత్సరం 2017 మార్చి 19వ తేదీన హైదరాబాద్లో ముగింపు జరుగుతుంది. అక్కడ 1 లక్షలాది మందితో ప్రజలతో సభ జరుగుతుంది. మేము చెప్పే మాటల యొక్క సారాంశం ఏంటి? 3 ముక్కల్లో మీకు చెప్తాను. తెలంగాణ రాష్ట్రం వస్తే మన రాష్ట్రంలో ప్రజల బ్రతుకులన్నీ మారిపోతాయని చెప్పి అనుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినా సరే మనం అనుకున్నట్టుగా బతుకులు మారినట్టుగా అనిపించడం లేదు. ఎప్పటిలాగానే బతుకులు ఉన్నాయి. 3 ఎకరాల కూలీ వర్కర్లు పర్మనెంట్ అయినారు, ఆశా వర్కర్లు అంగన్వాడీలు అన్నారు కాలేదు, మున్సిపల్ వర్కర్లు కానీ, గ్రామ సేవకులు కానీ, పంచాయతీ వర్కర్లు కానీ కోరికలేవి నెరవేరుతున్నారు. రైతులు కూడా బాగలేదు, వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. విద్యార్థులు బాగలేదు, వాళ్ళు కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తానని ఇవ్వలేదు. అట్లాగే యువకులకు ఉద్యోగాలు వస్తాయనుకున్నారు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నారు. ఇదో ఆంధ్ర వాళ్ళు ఈ ఉద్యోగాలు అన్ని కొట్టేశారు, తెలంగాణ వస్తే అన్ని ఉద్యోగాలు మనకే వస్తాయన్నారు. ఆ ఉద్యోగాలు రాలేదు. కాబట్టి అందరూ కూడా ఈ సమస్యలు బాధపడుతున్న పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? భవిష్యత్తులో ఈ బాధలు తొలగడానికి మార్గం ఏంటి? మన ప్రయత్నం ఏం చేయాలి? దేవుళ్ళను ప్రార్థించడం, వాళ్ళ కృప మనకి ఉండడం అనేది ఒక భాగం. మన ప్రయత్నం లేకుండా ఏది జరగదు. మన ప్రయత్నం ఏ రకంగా చేయాలన్నప్పుడు సిపిఎం పార్టీ ఒక మార్గం చెప్తాం. తెలంగాణ రాష్ట్రం బాగుపడడం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు బాగుపడడం, ప్రజల బతుకులు బాగుపడాలి. తెలంగాణ ప్రజలు ఎవరు అన్నప్పుడు ఒక ముఖ్య విషయం మీరు బాగా వినాలి, గుర్తుపెట్టుకోవాలి. ఒక మాట, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎవరు అన్నప్పుడు 193 మంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీ కులాలకు సంబంధించిన వాళ్ళే 93% ఉన్నారు. 93 మంది మాల కావచ్చు, మాది కావచ్చు, గౌడ కావచ్చు, గొల్ల కావచ్చు, కొమ్మరి కావచ్చు, కమ్మరి కావచ్చు, వడ్డం కావచ్చు, చాకలు కావచ్చు, సెన్సులు కావచ్చు, గౌడులు గోండులు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళే 93 మంది ఉన్నారు. కానీ అధికారం ఎక్కడ ఉంది? అధికారం పెద్దోళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర ఉంది, అక్కడ కులాల దగ్గర ఉంది. సంపద ఎక్కడుంది? భూమి ఎక్కడుంది? ఫ్యాక్టరీలు ఎక్కడ ఉన్నాయి? పెట్రోల్ బంకులు ఎక్కడున్నాయి? కంకర మిల్లు ఎక్కడ ఉన్నాయి? ఇళ్ళు వాకిళ్ళు పెద్ద ఇళ్ళు ఎవరి దగ్గర ఉన్నాయి? ఇవన్నీ కూడా పెద్ద కులాల దగ్గర ఉన్నాయి. జరిగినప్పుడే తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. ఈ కింది కులాల ప్రజలందరూ ఏకమైతే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది. ఈ మాట చెప్పడం కోసమే సిపిఎం పార్టీ బయలుదేరింది. రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రం బాగుండాలంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఎంబీసీలు, మైనారిటీలు, ఈ కులస్తులందరూ ఏకం కావాలి. పెద్ద కులస్తులు కూడా ఎవరైనా ఉంటే, పేదవాళ్ళు ఉంటే మనకు అభ్యంతరం లేదు. పేదవాళ్ళు ఉంటే మనం వాళ్ళని కూడా కలుపుకుంటాం. కాబట్టి అందరం కలిసి రాజ్యాధికారం కోసం కొట్లాడాలి. మనకు సమాన ఆస్తి రావాలి, భూమి రావాలి, ఉద్యోగాలు రావాలి. ఈ కులాలకు సంబంధించిన వాళ్ళకి జీతాలు పెరగాలి. ఈ రకమైన పోరాటం జరగాలి. ఈ పోరాటం జరపడానికే సిపిఎం పార్టీ ఎర్ర జెండాలు అన్ని ఏకమై పనిచేయాలని కోరుకుంటున్నాను. దీంతో పాటు ఎంఆర్పిఎస్ కానీ, మాల మహానాడు కానీ, అంటే మాదిగ సంఘం కానీ, మాల కూటమి కానీ సంఘం కానీ, బీసీలు కానీ, వెనుకబడిన కులాలకు సంబంధించిన సంఘాలు కానీ, బోయ సంఘాలు కానీ, లంబాడి సంఘాలు కానీ, మైనారిటీ ముస్లిం మైనారిటీ సంస్థలు కానీ, వీళ్ళందరూ ఐక్యం కావాలి. వీళ్ళందరూ ఐక్యమై ఒక వేదిక మీదకి రావాలని కోరుకుంటున్నాను.
మనం కోరుకునేది దొరల తెలంగాణ కాదు, సామాజిక తెలంగాణ కావాలి, సమాజంలో అట్టడు కులాలకు రాజ్యాధికారం వచ్చే తెలంగాణ కావాలి. అప్పుడు మాత్రమే మన పిల్లలు పాపలు భవిష్యత్తులు అవరు తగ్గుతారు. వాళ్ళకి వైద్యం కావాలి, విద్య కావాలి, ఉద్యోగం కావాలి, వేతనం కావాలి, ఇల్లు కావాలి, తిండి కావాలి, ఇవన్నీ కావాలి. ప్రభుత్వం చెప్తుంది కొత్త జిల్లాలు వస్తున్నాయి, కొత్త మండలాలు వస్తున్నాయి, కొత్త కలెక్టర్ వస్తున్నాడు, కొత్త ఎంఆర్ఓ వస్తున్నాడు, మీ భక్తులు బాగుపడతారు అన్నారు. కొత్త కలెక్టర్లో ఎంఆర్ఓ వస్తే మన భక్తులు బాగుపడవు. మనకి విద్య వస్తే చదువే కీలక. మందరిని చదివించాలి, పిల్లల్ని బాగా చదివించాలి. మనం తిన్నా తినకపోయినా మనం పిల్లలు చదివితేనే మన కుటుంబాలు అభివృద్ధి అవుతాయి. చదువు కావాలి, వైద్యం కావాలి, అందుబాటులో కావాలి ప్రజలకి, ఉద్యోగం కావాలి, ఇల్లు కావాలి, డబుల్ బెడ్రూమ్ కావాలి, ఇవన్నీ ప్రజలకు అందుబాటులో కావాలంటే మన రాజ్యం రావాలి. అదే కోరుకున్నాడు. క్రిస్టియన్ సూత్రాలు ఏం చెప్తున్నాయి? జీసస్ క్రైస్ట్ ఏం చెప్పాడు? ఓన్లీ క్రైస్తవంలో జీసస్ క్రైస్ట్ జన్మించినప్పుడు ప్రజలందరికీ బోధించింది మనుషులందరూ సమానమే, ఆధిపత్యం ఉండడానికి లేదు, ఆధిపత్యం చేసేవాడు ప్రజలకు ద్రోహి. కాబట్టి ఆధిపత్యాన్ని వ్యతిరేకించి అహంకారాన్ని వ్యతిరేకించండి, ధనవంతులను వ్యతిరేకించండి, పేదవాళ్ళందరూ సమానంగా ఐక్యంగా ఉండాలి అని ప్రాణాలొట్టి పోరాడాడు. ఆ మాట చెప్పినందుకే ఆయన సెలవేశారు, ఆ మాట చెప్పినందుకే ఆయన సెలవేశారు. కాబట్టి ప్రారంభంలో క్రైస్తవులు చెప్పిన మాట, కమ్యూనిస్టులు చెప్పిన మాట అంతా ఒకటే. ప్రజలందరూ సమానంగా ఉండాలని కోరుకున్నారు క్రైస్తవులు, ప్రజలందరూ సమానంగా ఉండాలని కోరుకున్నారు కమ్యూనిస్టులు. కాబట్టి క్రైస్తవులు, కమ్యూనిస్టులు, అంబేద్కరిస్టులు అందరూ ఏకం కావాలి. అందరూ ఏకమైతేనే మనం ఐక్యంగా ముందుకు పోగలం. ఆ రకంగా మీరందరూ కూడా ఆలోచించాలని కోరుకుంటూ మరొకసారి ఇక్కడ హాజరైనటువంటి పెద్దలందరికీ, సోదరులు, అక్కలు, చెల్లెళ్ళు, పిల్లలు, అన్నలు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.